ఆకాశానికి మేఘం ఇచ్చా నేల తల్లికి చినుకులు ఇచ్చా నేల తల్లికి చినుకులు ఇచ్చా పచ్చని చెట్టుకి పువ్వులు ఇచ్చా పచ్చని చెట్టుకి పువ్వులు ఇచ్చా ఇచ్చిన వాటిని నేనే మెచ్చా ఇచ్చిన వాటిని నేనే మెచ్చా ఇంతకీ గజల్ నాగరాజ్ చెప్పొచ్చేది ఏంటంటే ఆకాశం నువ్వేమిస్తావు నేల తల్లి నువ్వేమిస్తావు ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా ఇప్పటికి 118 పెన్సిపులు చూసావు వాళ్ళు పెట్టిన టిఫిన్లు టీలు నచ్చాయి కానీ అందులో ఏ ఒక్కమైనా నువ్వు నచ్చావని చెప్పిందా ఇదేమి బంధువుల్లో జరిగే ఆఖరిపల్లి ఇక్కడ ఇప్పుడు తొందరపడకపోతే జీవితాంతం గజలు పాడుకుంటూ డప్పు కొట్టుకొని తిరగాల్సిందే నేను మెచ్చిన నా మనసు గిచ్చిన అమ్మాయి దొరికిందిరా ఎవరన్నా ఈ పెళ్ళైపోయేలోపు ఆ అమ్మాయి మనసు కొల్లగొట్టేయాలరా అదేంటన్నా నీ వయసు ఏంటి అమ్మాయి వయసు ఏంటి కనీసం కలర్ కాంబినేషన్ కలవాలి కదా అరే కలర్ కాంబినేషన్ కలవకపోయినా కళాకారుణిరా నా పాటలతో నా వాయిద్యం ఆ అమ్మాయిని వశపరచుకుంటానరా ఎలా ఉన్నావు బాగున్నానరా పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రూమ్స్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అందరూ ఓకేరా ఏమండి భోజనాలు ఎక్కడ ఆడుతున్నారండి ముందు మీరెవరో చెప్పండి పెళ్ళికొడుకు తాలూకా పెళ్ళికూతురు తాలూకా రెండు కాదు పెళ్ళికూతురు జిల్లా కానీ తాలూకా మాత్రం వేరే అచ్చా మాజీ ఏమ్మా వాళ్ళు మన తాలూకానా మన వాళ్ళేనండి పెళ్లిలో గ్లాసులు ఆకులు ఎత్తడానికి సాయంగా ఉంటారని తీసుకొచ్చాను ఓహో మన ఇంట్లో పనిచేసే వాళ్ళా శ్రీను గారు వస్తున్నా ఏంటి అలా చెప్పావు వాళ్ళని ఆట పట్టిద్దామని బాబు భోజనాలు అవి కానిస్తే పని మొదలెట్టొచ్చు పనులంటాడేంట్రా మన లెవెల్కి పనులంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేస్తాడు అవసరమైతే బంగారం వెండి నగలు కొనుక్కురాడు అలాంటివి అన్నమాట ఆ పనులు అయితే పద నన్ను కూడా చేర్చుకుంటా పనులకి కమిషన్ కొట్టేద్దాం ఏంటండి అప్పుడే ఫంక్షన్ రెడీ అయిపోయారా థ్యాంక్ యూ సంధ్య థ్యాంక్ యూ సో మచ్ అసలు మీకు ఎలా తెలుసు నాకు ఈ హెయిర్ స్టైల్ అంటే ఎంత ఇష్టమని ప్లీజ్ నా కోసం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇప్పుడు మీరు ఇంకా అందంగా ఉన్నారండి ఇలా చూస్తుంటే మిమ్మల్ని యాపిల్ అని పిలవాలనుంది ఏమేదటి మీ పేరు యాపిల్ ఓకేనా ఓహో నాకు ఇష్టమని ముడేసుకుంటున్నారా థ్యాంక్స్ అండి అసలు వీడికి నేను ఎందుకు నచ్చాను అరే అంత కోపం ఎందుకండి నేను లైన్ వేసినంత మాత్రమే మీరు నాకు పడాలని లేదుగా చూడండి నేను నా ట్రయల్ సేవ్ చేసుకుంటున్నాను మీరు మీ కంట్రోల్లో ఉన్నారు అంతే కదా ఓకేనండి హాల్లో కలుద్దాం అసలు మగాళ్ళని ఎందుకు పట్టించాడు దేవుడు ఏందన్నా ఈ పిచ్చి పనులు ఎవడైనా చూస్తే చెత్తేరుకున్నవాడు అనుకుంటాడు ఒరే ఇది దాచుకునే రేపు మా పిల్లలకు చూపిస్తే వాళ్ళు నన్ను ఎంత అభినందిస్తారో తెలుసా ఇది పెళ్లిల పుట్టిన ప్రేమ నా హృదయం కుట్టిన చీమ నిన్ను వదలను వదలను బాబా